త్రిగులార్ పేరుతో ఎన్టీఆర్ చరణ్లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో ఎన్టీఆర్ చరణ్లు చారిత్రక వీరులైన కొమరం భీం అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు వీరికి జెండగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరీస్ హిందీ నటి ఆలియా భట్ నటిస్తున్నారు మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగ్ నటిస్తూ ఉన్నాడు దీంతో ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది అయితే లాక్డౌన్లో ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో చిత్ర బృందం ట్రైల్ షూట్ హైదరాబాద్లో ప్రారంభించాలని భావించింది అయితే ఆ ఆలోచనను అర్ధాంతరంగా ఆపేశారు మేకర్స్ కారణం ఏంటంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో రోజు రోజుకి కోవిడ్ నైన్టీన్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రిస్క్ తీసుకోవద్దని రామ్ చరణ్ దర్శకుడు రాజమౌళికి సూచించాడట మరో నటుడు ఎన్టీఆర్ కూడా ఈ సమయంలో షూటింగ్ చేయడం మంచిది కాదని భావించడంతో రాజమౌళి తన ఆలోచనని విరమించుకున్నాడని తెలుస్తోంది అయితే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ని ఒకసారి వాయిదా వేసింది చిత్ర బృందం అయితే ఈ కొత్త డేట్లోనైనా విడుదల చేద్దాం అని మేకర్స్ భావిస్తే ఇప్పుడు వైరస్ వచ్చి పూర్తిగా అన్ని ప్లాన్స్ను మార్చేసింది దీంతో ఈ సినిమా జనవరి ఎనిమిదిన రిలీజ్ కావడం కష్టమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు దీంతో మరోసారి రిలీజ్ డేట్ మారనుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు మరి చూద్దాం జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన ఈ మూవీ రిలీజ్ అవుతుందా మరోసారి వాయిదా పడుతుందా అనేది